పాటలు ఒక పెద్ద హైలైట్ అండి. అంటే సినిమాకి ఫస్ట్ టీజర్ వాటికన్నా పాటలు తొందరగా క్యాచ్ చేస్తారు. టీజర్ చూస్తారు అయిపోతుంది టీజర్ ఒక 2 మినిట్స్ ఆర్ 1.5 మినిట్స్. కానీ పాటలు వెరీ క్యాచీ బికాస్ ఎఫ్ఎంలో వింటూ ఉంటాం, అస్తమానం వింటూ ఉంటాం. నాకు నచ్చిన పాట డెఫినెట్గా సిద్ పాడిన పాట. అండ్ ఐ థింక్ అందరు అమ్మాయిలకి అదే పాట నచ్చుతుందేమో. నాకైతే అదే నచ్చింది కదా. అవునా మా కృష్ణవేణు కృష్ణవేణి మై ఫేవరెట్ ఆఫ్ ది ఆల్బమ్ అన్న ఆ పాట ఒకటి ఇష్టం. ఫేవరెట్ ఆఫ్ ది ఆల్బమ్. ఓకే మరి కృష్ణవేణి. కృష్ణవేణి కూడా చాలా ఇష్టం. అది ఫుల్ మాస్. అంటే మీరు విన్నా చూసినా సరే మీకు ఆ పాట ఒకటే కనపడుతుంది. నాకు వెనకాల కష్టం కూడా కనపడుతుంది పాట చూస్తే. చూసానండి ఫస్ట్ సాంగ్. అసలు మీ సినీ కెరీర్ ఫస్ట్ టైం నా డాన్స్ చేయడం కదా అనుకుంటా. అంతా క్రియేట్ అంతా కూడా విజయ్ గారి శేఖర్ మాస్టర్. కరెక్ట్. యా అంటే అదే అందుకని అడుగుదాం. అంటే ఫస్ట్ టైం ఎవర్ మిమ్మల్ని ఒక మాస్ లాగా ఒక దమ్తో చేసిన సాంగ్ అది. సో హౌ వాస్ ఇట్ అని అడుగుదాం అనుకున్నాను. శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అండ్ అనూప్ రూబెన్స్. ఫస్ట్ అనూప్ రూబెన్స్తో మాట్లాడుతున్నప్పుడే ఇప్పుడు దేనికి దానికి డిజైన్ చేసుకున్నామండి. ఆ ప్రకారంగా ఇందులో అసలు ఎరగదీయాలి స్టెప్పులు, ఆ విధంగా సౌండింగ్ ఉండాలి అనేసి ప్లాన్ చేశాం. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనూప్ దగ్గర నుంచి. మళ్ళీ లిరిక్ రైటర్ అట్ ది సేమ్ టైం మా శేఖర్ మాస్టర్ బ్రో. ఇప్పటిదాకా ఆయన చూసిన సంఘాంగ్స్ అన్నీ చూసాం, దీన్ని మించి చేయాలి అనేసి దాని ప్రకారం ప్లాన్ చేశాం. సో ఆయన కూడా బాగా కష్టపడ్డాడు. ఎవ్రీబడి కలిసి అట్లోని సార్ తోలు తీరిపోతుంది సార్ అంటే పర్లేదు సార్ చేసేయండి. మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అరే మా పక్కింటి కూరాడే మాకు తెలిసిన అబ్బాయి అలాంటి క్యారెక్టర్సే చేశారు ఇప్పుడు. సో ఇందులో కూడా అలాగే క్యారీ అవుతూ ఉంటుందా సినిమా అంతా కూడా? అంటే కంప్లీట్ ఎంటర్టైనర్ కదా సినిమా, ఎంటర్టైనర్. సో క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అది గలగల గలగల కూడా మనం మాట్లాడతారు మీరు లేకుండా. లైక్ ఇప్పుడే నేను లైక్ ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అండ్ ఐ హావ్ టు స్లో హిమ్ డౌన్ కొంచెం కొంచెం నెమ్మదిగా మాట్లాడమన్నా కొంచెం లౌడ్ గా మాట్లాడు నాకు అర్థం కావట్లేదు అని. సో మీకోసం స్పెషల్ గా డైలాగ్స్ ఏమైనా డిజైన్ చేశారా? లేదు, నేను అవ్వాలి సినిమా రన్ టైం తగ్గుద్ది. 3 గంటలు ఉండాల్సి 2 గంటలు పాస్కి వచ్చాను సినిమా చూసుకో. యాక్చువల్లీ 4 గంటలు ఉండాలి, నా వాళ్ళు 2 గంటలకు వచ్చాను. అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఇతను ఇంత టైంలో చెప్తాడని రాసుకుంటే ఈ అబ్బాయి ఫ్యూ సెకండ్స్లో చెప్పేశాడు. కానీ అంటే అంత ఫాస్ట్గా చెప్పినప్పటికీ అర్థమవుతుంది చూసే వాళ్ళకి, అంత క్విక్గా ఉన్నప్పటికీ ఆ టైమింగ్ ఆ సెన్స్ అది కూడా ప్లస్. ఇది బాగుంది సెకండ్ టైం టికెట్ అన్నమాట. ఒక క్యారెక్టర్ అనుకున్నాక క్యారెక్టరైజేషన్, ఒక హెయిర్ స్టైల్ కానివ్వండి లేకపోతే బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో అలాంటివి చేంజెస్ ఏమైనా ఇందులో చేసుకున్నారా? ముందు ఒక 3-4 ఫిల్మ్స్కి మార్చానండి. ఈసారి ఐ డిసైడ్ వద్దు, నేను మామూలుగా ఎలా ఉంటాను అలాగే ఉందాం. అంటే నేను అంటే చెప్పాను ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి గ్యాప్ వచ్చింది నాకు. ఆ ఇద్దరులో ఒకటే కానీ రంగులు రాటం ఇవన్నీ కూడా కొంచెం సీరియస్గా ఉంటాయి. అట్లా లుక్ ఇవన్నీ మార్చాను. ఈసారి నాకు అదే అసలు కంప్లీట్ ఎంటర్టైన్ చేస్తున్నాం. మళ్ళీ అంటే ఇంతకు ముందు చూసినప్పుడు ఏ ఫీల్ వచ్చిందో అదే రావాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఏం మార్చలేదు. అలాగే ఉంది. సో అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిందని కాదు, అంటే చూసిన వాళ్ళు కూడా అంత క్యాజువల్గా ఉంటే అంత బాగుంటుంది అండి. ఆ క్యారెక్టర్ ఈజీ కనెక్ట్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ అలాగే కనెక్ట్ అయ్యాం. ఈ క్యారెక్టర్ కూడా అలాంటిది. అండ్ మీరు చెప్పండి, మీరు చేసే ఈ క్యారెక్టర్లో మేము ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు ఫాదర్ దగ్గరకే వెళ్ళి మందు అడిగే క్యారెక్టర్ ఇది. అంత ఫ్రీగా మీరు అన్నట్టు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏంటి లేకపోతే స్మూత్నెస్ ఏంటి? చాలా ఛాలెంజెస్. అంటే ఫర్ మీ ఇట్స్ ఈజియర్ టు గో ఇన్ అన్ యాక్ట్ చాలా సటిల్గా. కానీ విజయ్ గారు బ్రాట్ మీ అవుట్ ఆ కామెడీ టైమింగ్ కానీ. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ టు లైక్ స్టాండ్ అగెన్స్ట్ హిమ్ అండ్ లైక్ ఐ హ్యావ్ టు క్యారీ ద సీన్ అఫ్ టు యూ నో దెర్ ఆర్ సో మెనీ సీన్స్ విత్ కమీడియన్స్ దట్ I have to at least react like that. The character is different. Nen ala kaadu in real life. So to bring that out to connect to that was difficult for me. Kani like I am very happy with how it turned out and how like Krishnaveni fits in. So ba set ayyindantara character. Adhe naaku alage anipistundi ante director ga cheppalani naaku ala anipistundi. And meer cheppandi meer kaakunda chaala mandi Saptagiri garu వేరే ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో మీరు పనిచేసిన వేరే ఆర్టిస్టుల గురించి చెప్పండి మీతో పాటు. నా కాంబినేషన్ వచ్చి నరేష్ గారు అండి, పెద్ద నరేష్ గారు, పోసాని గారు అండ్ మధు మధునందన్.
మా కాంబినేషన్ ఉంది. సో అంటే ఆ సీన్ మొత్తం అందరూ ఇన్వాల్వ్ ఉంటుంది, అంటే నాది ఒక్కటే దాన్ని కాకుండా ఎస్పెషలీ పెద్ద నరేష్ గారికి నాకు ఆల్మోస్ట్ ఒక ఎంతో మీద కంటి చూడాలి, నాకు చూసేస్తాయి మాట్లాడుతున్నాయి అది, ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా తప్పే అవ్వాలి అంటే ఆ సీన్ చూడాలి. సో పెద్ద నరేష్ గారికి నాకు మధ్య కూడా మొన్న ఈ మధ్య ఎక్కడ కూడా ఒక విషయంలో ఫోన్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ నాకు ఈ ఒరే బుద్ధి గురించి రిపీట్ గా మాట్లాడుతున్నాను, అదే తమ్ముడు మన ఇద్దరు మధ్య టైమింగ్ అనేది, అంటే ఆయన కూడా పెద్ద కంపెనీ ఉంటుంది అంటే వంశ పెద్ద పెద్ద కంపెనీ. సో మా ఇద్దరి మధ్య అది చాలా బాగా వర్క్ అవుతుంది అందులో. ఆ కన్ఫ్యూజ్ కామెడీని మాకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా సార్ క్లారిటీగా తీసుకున్నారు వాళ్ళు. నేను అప్పుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ట్వంటీ పేజెస్ దాకా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ డైలాగ్స్ ఉండే స్క్రీన్ ప్లే డ్రామా ఇది మాకు అది రాయడానికి 6 మంత్స్ పట్టింది నాకు నందల రవికి. రోజుకి ఒక లైన్ చొప్పున కదిలేదు అనమాట. అఫ్ కోర్స్ 2-3 పేజెస్ రాసేవాళ్ళు నాట్ సాటిస్ఫైడ్ అందులో నుంచి పిక్ చేసుకొని అలా అలా పేర్చి పేర్చి చేసుకున్నాం. అది ఇట్స్ అ హ్యూజ్ సీన్. ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉంటారు, నరేష్ గారు, పోసన్ గారు, రాజు మాలవిక, మధునందన్, ఇలాగ మదర్స్ క్యారెక్టర్స్ ఇలాగ హ్యూజ్గా ఉంటారు. హీరో హీరో నేను షేర్ చేసినప్పుడు మాకు సీన్ అంటే 20 పేజెస్ ఆర్టిస్ట్కి మాకు చదవలేం కదండి సార్, మీరు చెప్పండి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము వింటామని చెప్తాం. సో అది క్లారిటీగా మాకు చెప్పడం కానీ మా దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ ఆ రోజు రియల్ హ్యాపీ సార్. నరేష్ గారికి నేను ఫస్ట్ టైం క్యారీవన్కి వెళ్ళి ఆ హాస్పిటల్ సీన్ 2 డేస్ పెట్టాము. ఆ రోజు 2 డేస్ పెట్టారంటే అవును సార్ అనేసి మరి నరేషన్ ఇచ్చాము మొత్తం. ఇస్తే ఆయన మీరు ఏదైతే చెప్పారో ఇది మళ్ళీ చెప్పండి, నా ఒక్కడికి కాదు, అందరం కూర్చుందాం. ఆ రోజు ఎవరు క్యారీవన్కి వెళ్ళలేదు, టీం వర్క్ లాగా. ఆ రోజు ఎవరు క్యారీవన్కి వెళ్ళలేదండి, అందరూ లొకేషన్లోనే ఉన్నారు. బికాజ్ ఆఫ్ 4th, 7th ఫ్లోర్, 5th ఫ్లోర్ అది కరెక్ట్ గుర్తులేదు, కంది కిందికి వెళ్ళటం, క్యారీవన్ వెళ్ళటం, మళ్ళీ పిలవడం ఇబ్బంది అయిపోతుంది అనేసి. పైగా హ్యూజ్ సీన్, కనెక్టివిటీ ఉండాలనేసి షార్ట్ అయితే సప్తగిరి గారు క్లోజ్ తీస్తున్నా సరే మాలవిక ఆల్సో పక్కన వెయిట్ చేస్తుంటారు. హీరో షార్ట్ తీస్తుంటే ఈయన వెయిట్ చేస్తారు. ఈవెన్ నరేష్ గారు, అఫ్కోర్స్ వీళ్ళంటే యంగ్స్టార్స్ వీళ్ళు ప్రాబ్లం కాదు, నరేష్ గారు, పోసాని గారు వీళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. అసలు ఎవరు వెళ్ళలేదు, అంత పెద్ద సీన్ బాగా వచ్చింది, ఫుల్ సాటిస్ఫై. 100%